సింగరేణి సంస్థలో వారసత్వ ఉద్యోగాల్లో భాగంగా సంస్థలో పనిచేస్తూ పదవీ విరమణ పొందిన కార్మికుల ఉద్యోగాలు వారి పిల్లలకే ఇచ్చేవారు. దీంతో తమ ఉద్యోగాలు తమ వారసులకు వస్తాయన్న ధీమాతో 97 నుండి 2003 వరకు సుమారు 2600 మంది ఉద్యోగులు స్వచ్ఛందంగా ఉద్యోగాలు వదులుకున్నారు. వీరిపై ఆధారపడ్డ డిపెండెంట్లకు ఉద్యోగానికి అవసరమైన అర్హతలన్నీ ఉన్నాయని సింగరేణి యాజమాన్యం గుర్తించింది. వారికి ఆరోగ్య పరీక్షలు కూడా చేసింది. అయితే ఆ తర్వాత మాత్రం మొహం చాటేసింది. ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో సంవత్సరాల తరబడి ఎదురుచూసిన డిపెండెంట్లు యాజమాన్యం జాప్యాన్ని నిరసిస్తూ సింగరేణి వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ డిపెండెంట్లు ఆ రోజు సమైక్య పాలనలో బీఆర్ఎస్ డిపెండెంట్లకు 1600 మంది బీఆర్ఎస్ డిపెండెంట్లకు అన్యాయం జరిగింది. ఈ తెలంగాణలో భారతదేశ చరిత్రలో జరగని అన్యాయం 1600 మంది బీఆర్ఎస్ డిపెండెంట్లకు ఈ తెలంగాణలో అన్యాయం జరిగింది. మన తెలంగాణ యువకులకు ఇక్కడ ఉన్న నిరుద్యోగులకు మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ప్రాధేయపడుతున్నాం. సింగరేణి సంస్థ నష్టాల్లో ఉందంటూ అప్పటి డైరెక్టర్ అయ్యంగార్ సంస్కరణ పేరుతో బీఆర్ఎస్ డిపెండెంట్లకు ఉద్యోగాలు కల్పించలేమంటూ ఉత్తర్వులు జారీ చేశారు. 12/5/1997 వరకు ఉన్న డిపెండెంట్లకు మాత్రమే ఉద్యోగాలు కల్పిస్తామని, మిగిలిన వారికి జీవనభృతిగా 2 లక్షలు ఇస్తామని సింగరేణి యాజమాన్యం ప్రకటించింది. ఈ నిర్ణయం మేరకు 1000 మందికి సంస్థలో ఉద్యోగం కల్పించి మిగిలిన వారికి 2 లక్షలు అందించేందుకు యాజమాన్యం సిద్ధపడింది. అయితే ఈ నిర్ణయాన్ని చాలా మంది డిపెండెంట్లు వ్యతిరేకిస్తున్నారు. తమకు 2 లక్షలు వద్దని, ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సంవత్సరాలుగా ఉద్యమిస్తూనే ఉన్నారు. ఈ రోజుకు నిలయ నిరాహార దీక్షలు 45 రోజుకు చేరుకోవడం జరిగింది. బీఆర్ఎస్ డిపెండెంట్లకు 1997 వరకు ఉన్న బీఆర్ఎస్ డిపెండెంట్లు అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సింగరేణి యాజమాన్యం కార్మిక సంఘాలు ఒప్పందం చేసుకున్నాయి. 1996 నుండి చేసిన ఒప్పందాలు అన్నింటినీ కూడా రద్దు చేసి సింగరేణిలో ఉన్న బీఆర్ఎస్ డిపెండెంట్లతో పాటు డిస్మిస్ కార్మికులకి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుచున్నాం. ఇక్కడ ఉన్న ప్రజానాయకులు ఇంతవరకు 45 రోజులు అవుతుంది, 4 జిల్లాల వ్యాప్తంగా చేస్తున్నాము మేము. ఇక్కడ చేస్తున్న నిరాహార దీక్షలు వాళ్ళు వచ్చి పలకరించిపోవడమే జరుగుతుంది, కానీ ఈ సమస్యను అసెంబ్లీలో తీసుకెళ్లి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడం లేదు. ఈ బంగారు తెలంగాణలో మాకు ఒక భాగస్వామ్యం కల్పించాలని వేడుకుంటూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మా విజ్ఞప్తి చేస్తున్నాం. సొంత రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ వారసులకు ఉద్యోగాలు ఇస్తామన్న కేసీఆర్ ఆ హామీ నిలబెట్టుకోవాలని డిపెండెంట్లు కోరుతున్నారు. స్థానిక ఎంపీ ఎమ్మెల్యేలు కూడా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్తామని చెప్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా తమ సమస్యను సానుకూల దృష్టితో చూడాలని సింగరేణి డిపెండెంట్లు విజ్ఞప్తి చేస్తున్నారు.